గూడూరు పట్టణంలో సామాన్య విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్తో విద్యనందించాలన్న ఆశయంతో డాక్టర్ ఆదిశేషారెడ్డి గారి సూచనతో గూడూరు పట్టణ ప్రముఖుల ప్రోద్బలంతో వైవి రమణారెడ్డి గారి అండదండలతో 1985 ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ బి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కరెస్పాండెంట్ గా ఆవిర్భవించిన విద్యాలయమే ఈ లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్. 1985 గూడూరు పట్టణంలో ఒక అద్దె భవనంలో కేవలం 150 విద్యార్థులతో ఎల్కేజీ నుండి 6వ తరగతి వరకు క్లాసులతో ఈ స్కూల్ ప్రస్థానం మొదలైంది. ఈ గూడూరు డివిజన్లో మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేనందువలన ఒక స్కూలు గూడూరు డివిజన్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ స్కూలు ప్రారంభించబడినది. గూడూరులో ఉండే ఎమినెంట్ పర్సనాలిటీస్ పేరెంట్స్ వాళ్ళు దీంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉంటూ ఒక సెంట్రల్ బోర్డు స్కూలు 25 నుంచి ఎఫిషియెంట్గా నడుస్తుందంటే ఇది పేరెంట్స్ టీచర్స్ సహకారంతోనే. నా తండ్రిగా స్థాపించిన ఈ విద్యా సంస్థను నిర్వహణలో నేను పాల్పంచుకుంటూ మారుతున్న కాలానుగుణంగా నూతన విద్యా విధానాలను ప్రవేశపెడుతూ చిల్లో జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న ఈ సందర్భంగా మాకు సహకారం అందించినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. It's indeed my pleasure and privilege to be a part of this Chillo Jubilee celebration. We are planning to do our level best and to we would like to live up to the expectations of Gudur people. And I'm really proud and lucky to be here in the Silver Jubilee year. God does not expect us to do extraordinary thing, but in the same time God expects us to do ordinary thing in an extraordinary way. Leader.
2 సంవత్సరాల తరువాత చిల్లకూరు సమీపాన 7 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సుమనోహర వాతావరణంలో 300 మంది విద్యార్థులతో స్వంత భవనంలోకి మార్చబడి నేడు 2000 మంది విద్యార్థులతో అధునాతన సౌకర్యాలతో పటిష్టమైన విద్యాబోధనతో ఒత్తిడి లేని విద్యనందిస్తూ తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ అగ్రగామి విద్యా సంస్థగా పేరు గడిస్తూ గూడూరు పట్టణంలో విద్యాకుసుమాల పూదోటగా విరాజిల్లుతోంది. నూట 120 మంది క్వాలిఫైడ్ టీచర్స్లను కలిగి వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుటలో లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అగ్రస్థానాన్ని కలిగి ఉంది. '97 తల్లిదండ్రుల కోరిక మేరకు స్టేట్ సిలబస్తో లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడమైనది. చదివినది మనసుకి కించుకోవడానికి రిసెప్షన్, దానిని అప్లై చేసుకోవడానికి అప్లికేషన్, మనసులో నిలబెట్టుకోవడానికి రిటెన్షన్, తిరిగి అవసరమైనప్పుడు బహిర్గతం చేయడానికి రీప్రొడక్షన్ అన్న సూత్రంతో విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతూ విద్యాపరమైన అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ప్రతి అంశంపై పూర్తి అవగాహన కల్పిస్తూ నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యాబోధన. క్లాస్ రూమ్లో విన్న కాన్సెప్ట్స్ ఆ తర్వాత చదువుకోవడానికి, చదివి జీర్ణించుకోవడానికి మరియు వారి సందేహాలకు నిష్ణాతులైన టీచింగ్ స్టాఫ్తో క్రమశిక్షణతో కూడిన స్టడీ అవర్స్. విద్యార్థులు తమంతట తామే నేర్చుకోవడానికి, భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి అన్ని అధునాతన వస్తులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ మరియు ఆడియో విజువల్ ల్యాబ్స్. విద్యార్థుల మేధో సంపత్తిని పెంపొందించుకోవడానికి ఎన్నో రకాల పుస్తకాలతో చదువుకోవడానికి వీలుగా ప్రశాంతత మరియు అనుకూలత కలిగిన లైబ్రరీ. కంప్యూటర్ యుగంగా మారిన నేటి ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానమే ధ్యేయంగా విద్యార్థులను అగ్రస్థానంలో నిలపడానికి అధునాతన వస్తువులతో కంప్యూటర్ ల్యాబ్. ఆనందమే తొలిపాటంగా, ఆశాంతం ఆహ్లాదభరితంగా, మానసిక రుగ్మతలను మరియు అలసటలను తగ్గించి నిత్య నూతనోత్సాహాన్నిచ్చే విశాలమైన క్రీడా ప్రాంగణం. సమతుల్యమైన ఆహారమే ముఖ్యోద్దేశంగా పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం, సురక్షిత మంచినీటికి ప్రత్యేకమైన మినరల్ వాటర్ ప్లాంట్, అందుబాటులో వైద్య బృందం, అన్ని మౌలిక సదుపాయాలతో బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం. మంచి పొల్యూషన్ లేనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సెమినార్స్ ఇవ్వడానికి అయితేనేమి, గ్రూప్ డిస్కషన్స్ అయితేనేమి, థీమ్ డిస్కషన్స్లో అయితేనేమి మన పిల్లలు ఎటువంటి ఫియర్ లేకుండా పార్టిసిపేషన్ చేస్తారు. ఈ సంవత్సరంతో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ స్కూలు దిగ్విజయంగా గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవాలని చెప్పని నేను భాషిస్తున్నాను. యహా కే సభీ శిక్షక్ హరేక్ బచ్చే కో అప్నే బచ్చే కీ తరహ సమజ్ కర్ పఢాతే హై. ద మేనేజ్మెంట్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ ద స్కూల్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. టుడే యాజ్ దే సెలబ్రేట్ దేర్ 25th యాన్యువల్ డే, ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ ది ఇయర్స్ టు కమ్. The teachers are fully dedicated to educating young children socially, physically, emotionally and intellectually. Anni daanallo kante vidyadanam chala goppadani nenu bhavisthanu. Alanti vidyadananni maa paathashala yajamanyam varu ee Gooduru pattananiki andinchadam naaku
మహదానందం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడ చూసినా కూడా మా స్కూల్ నుంచి పోయిన పిల్లలు ఉన్నదే మా స్కూల్ గొప్పతనం. హియర్ వీఆర్ కండక్టింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇన్సైడ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్. వి టీచర్స్ గివ్ బెస్ట్ ట్రైనింగ్ ఫర్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. లిటిల్ ఏంజల్స్ షుడ్ బికమ్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ ఫ్యూచర్. దిస్ ఎల్ఏపి స్కూల్ మస్ట్ సర్వ్ ఫర్ ది సొసైటీ అండ్ ద కంట్రీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ మేక్ ది నేషన్ గ్రేట్. హ్యాస్ టైనీ థాట్స్ దే కమ్ టు ది స్కూల్ అండ్ దే గో అవుట్ ఆఫ్ ద స్కూల్ హ్యాస్ ఏంజల్స్. I love coming to school so that I can be with my friends. We have a good management and efficient administration. Our school introduces spoken English from 3rd class to 5th class. ఆడుకోవడానికి చాలా చక్కని వాతావరణం కలిగి ఉంటుంది. యా విజ్ఞాన్ కే క్షేత్ర మే భీ వికాస్ హోతా హై. The teachers not only teaches us lessons but also they helps us to develop sportive and competitive spirit. We are fortunate to be a part of this noble temple of learning. ఈ విద్యాలయాన్ని గురించి చెప్పాలంటే ఒక ఉన్నత గ్రంథమే తయారవుతుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అవర్ స్కూల్ ఇస్ ద రైట్ స్టేజ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు అచీవ్ దేర్ గోల్స్. యహాన్ దాఖిల్ హోనే కే బాద్ మేరీ పడాయి మే కయి బదలియాం ఆ గయి. వాట్ ఎవర్ ఐ గెట్ ఐ లర్న్ ఐ ఎంజాయ్ ఇన్ మై హోమ్ ఐ ఈవెన్ గెట్ దెమ్ ఇన్ ద స్కూల్. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో 100కి 100% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తూ ఎన్నో అవార్డులను ప్రభుత్వం నుండి అందుకుంటూ అన్ని టాలెంట్ టెస్ట్లకు హాజరవుతూ ఎన్నో అత్యుత్తమ విజయాలను మరియు ప్రతిభా పురస్కారాలను సాధిస్తూ తన నిగర్వ పయనంలో 25 వసంతాలను పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలను ఈ సంవత్సరం జరుపుకుంటూ ప్రగతి పదంలో పయనిస్తున్న విద్యాలయమే ఈ లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్. వీరే మన భావి పౌరులు. ఈ విద్యాలయం వారికొక దేవాలయం, మానస ఉల్లాస ప్రాంగణం. అందుకే అంత హాయిగా అందులోకి వారి ప్రయాణం. Yeah, you.